नमस्ते देवता वास्तु कंसल्टेंसी की स्वागत मुखद्वारालु अने सीरीज़ तुम्मदो भागों लो उन्नो इंत मुंदे एपिसोड मन आरु शालल गुरिंची चेप्पुकुन्नो अंटे एंट्री एग्जिट डोर की संबंधी औटर वाल एवैतुंटो वाटल गुरिंची एडव चित्रं चूडंडि इदि नंदनशाल నందశాలలో మనం శ్రీహాని జరుగుతుంది ఎందుకంటే ఆగ్నేయాన్ని ఓపెన్ చేసుకుని చూడండి ఈస్ట్ లో ఒక డోర్ ఉంది సౌత్ లో ఒక డోర్ ఉంది రెండు డోర్లు ఉండి అగ్నిని బలహీనం చేసాం శ్రీహాని జరుగుతుంది ఇక్కడ తర్వాత ఎనిమిదవ చిత్రం మనోరమశాల ఇది సౌత్ లో ఒక డోరు వెస్ట్ లో ఒక డోర్ ఇచ్చాం ఇది మనలో ఉన్న దక్షత అంటే ఫైర్ తర్వాత స్టెబిలిటీ అంటే స్థిరత్వం రెండు ప్రభావితం చూపించే చిత్రం ఇది ఈ ఇంట్లో ఉండటం వల్ల మనకి మనసుకు నచ్చినట్టు జీవించే అవకాశం కలుగుతుంది ఇది మంచిది తొమ్మిదవ చిత్రం సుముఖ అనేది ఇది భోగాన్ని ఇస్తుంది అంటే ఈస్ట్ వెస్ట్లో మనం ఎలాగే ఎంట్రీ ఎగ్జిట్ లాంటివి పెట్టుకుంటాం కాబట్టి సౌత్లో కూడా ఒక డోర్ తీసుకునే అలవాటు ఉంది ఆల్రెడీ ఇది కాబట్టి ఇది భోగాన్ని ఇస్తుంది పదవది క్రూరశాల లేదంటే ఉగ్రశాల దీని గురించి మీకు అవగాహన తక్కువ చాలామంది వాస్తు సిద్ధాంతులు కూడా ఇబ్బంది పడేది ఈ విషయంలోనే యాక్చువల్గా వీళ్ళు ఏమనుకుంటారంటే నార్త్ ఈస్ట్ రెండు మంచివే కాబట్టి అదొకటి ఇదొకటి ఓపెన్ చేసేస్తే డోర్లు చాలా మంచిది దీన్ని ఈశాన్యం ఇల్లు అంటారు ఈశాన్యం చూస్తూ ఉంటుంది చాలా మంచిదని చెప్తారు అది తప్పు ఋషులు మనలాగా తెలుగు తక్కువ వాళ్ళు కాదు ఏదో ఒక బేస్ను పట్టుకుని ఏలాడేవాళ్ళు కాదు వాళ్ళు పంచభూతాలతో ముందు చెక్ చేసుకుంటారు తర్వాత త్రిగుణాలతో హెచ్చవేస్తారు వాళ్ళు వేసిన తర్వాత దీంట్లో పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ ఎలా ప్రవేశిస్తాయి ఎలా వస్తాయని చూస్తారు తర్వాత వాళ్ళు మనోనేత్రంతో చూస్తారు చూసి చెక్ చేసి చెప్పినవి తప్ప ఇది కొత్తగా సగం సగం తెలిసిన సిద్ధాంతుల వల్ల చాలా ఇబ్బందులు జరుగుతుంది అలాగని వాళ్ళు తప్పనను వాళ్ళు చేసే సర్వీస్ వాళ్ళు చేస్తున్నారు 100 మందిలో 80 మందికన్నా న్యాయం చేకూర్చిన ఒక 20 మందికి అన్యాయం జరుగుతుంది అది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయమే అవి కూడా మనం పాజిటివ్లోకి మార్చుకోవాలంటే డీప్ స్టడీ అనేది ఖచ్చితంగా అవసరం ఇక్కడ చూడండి నార్త్లో ఒక డోర్ పెట్టాం పదవ చిత్రం గురించే మాట్లాడుతున్నాం మనం దీన్ని ఉగ్రశాల అనొచ్చు క్రూరశాల అనొచ్చు ఈస్ట్లో ఒకటి పెట్టాం కానీ ఈశాన్యం ఓపెన్ చేసి పెట్టాం ఎనర్జీ లెవెల్స్ని ఎంబ్యాలెన్స్ చేసినట్టు లెక్క ఇది అశుభం మంచిది కాదు తర్వాత 11వది క్షయశాల ఇది నార్త్ వెస్ట్ని ఓపెన్ చేస్తాం పూర్తిగా ఎలాగా నార్త్లో ఒకటిచ్చాం వెస్ట్లో ఒకటిచ్చాం ఇది సంపదని హాని కలిగిస్తుంది ఇప్పుడు మనం ముఖ్యంగా ఒకటి ఆలోచించండి ఈశాన్యం ఓపెన్ చేసింది అంటే నార్త్ ఈస్ట్ ఓపెన్ చేసింది తప్పని చెప్పాం అలాగే నార్త్ వెస్ట్ ఓపెన్ చేసింది తప్పని చెప్పాం అలాగే ఈస్ట్ సౌత్ ఓపెన్ చేసింది కూడా తప్పని చెప్పాం అది నందశాల అని చెప్పాం ఒకటి క్షయశాల చెప్పాం ఒకటి నందశాల చెప్పాం ఒకటి ఉగ్రశాల అని చెప్పాం ఈ మూడు కాకుండా కోణాన్ని ఓపెన్ చేసింది ఒక శాల మాత్రం మంచిదని చెప్పాం అదేంటనుకుంటున్నారు మనోరమశాల వెస్ట్ సౌత్ శుభం అని చెప్పాం ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ తర్వాత 12వది ఆక్రందనశాల ఇది క్షయశాలకి రెండింతలు బాధిస్తుంది ఈస్ట్ వెస్ట్లో ఉంటుంది డోర్లు ఎంట్రీ ఎగ్జిట్ ఇది కరెక్టే మనం సౌత్లో పెట్టుకుంటే అది మనకి మంచినిచ్చే శాల కింద భోగశాల అది సుముఖశాల అనొచ్చు భోగశాల అనొచ్చు అలాంటి శాలను మనం తీసుకెళ్ళి మనం నెగిటివ్ ఎనర్జీకి ఆక్రందన శాల అనేదానికి టచ్ చేస్తున్నాం అలాంటప్పుడు ఏం చేయాలి నార్త్లో నాకు డోర్ కావాలి అనుకున్నప్పుడు సౌత్లో కూడా పెట్టేసాం అనుకోండి అప్పుడు నాలుగు వైపుల డోర్లు వచ్చి దానికి విజయశాల అవుతుంది అది చాలా మంచిది ఇది ఆక్రందనశాల అనేది అటు దుఃఖాన్ని ఇస్తుంది
ఇత ధననాశనాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది ఎక్స్టెన్షన్, దేనికి క్షయశాల. క్షయశాలలో సంపద హాని చెప్పాం, ఆక్రందంశాలలో దుఃఖం అంటున్నాం. అది సంపద హాని ఉంటుంది, ఇందులో దుఃఖం కూడా ఉంటుంది. తర్వాత 13వది, ఇది ధనశాల. ఏ విధంగా నార్త్, ఈస్ట్, తర్వాత సౌత్, మూడు వైపులు డోర్లు ఉంటాయి, వెస్ట్లో డోర్ ఉండదు. దీన్ని ధనశాల అంటారు, ధనద్ అంటారు మామూలుగా బుక్లో రాసింది ధనద్. తర్వాత 4వది విపుల, ఇది నార్త్ సౌత్లో డోర్లు ఉంది, వెస్ట్లో కూడా డోర్ ఉంటుంది, ఇది కూడా కరెక్టే, ఉపయోగం ఉంది. తర్వాత విజయశాల, జస్ట్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదా ఆక్రందనశాలని విజయశాలగా మారిస్తే చాలా మంచిది అని. ఈ విజయశాల అంటే నాలుగు వైపులో డోర్లు ఇచ్చేసాం అనుకోండి, ఇది చాలా మంచిది. దీన్ని స్వస్తిక్ ఇల్లు అని కూడా అంటారు, ఎందుకంటే అడ్డవ గీత నిలువ గీత పెట్టి ఎడ్జ్లో కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుంటే బెండ్ చేస్తే అది స్వస్తిక్ కింద మారుతుంది కాబట్టి స్వస్తిక్ శాల కూడా అనొచ్చు. ఇది విజయశాల, ఇది చాలా మంచి శాల. ఏ దోషాలు కూడా దీనికి అంటే అవకాశం ద్వారబలంగా తక్కువ, మిగతా యూటిలైజేషన్లో ఏమైనా తప్పులు చేస్తుంటే అది వేరే విషయం, కానీ ఇది చాలా మంచిది. ఇది 16వది ఇంకొకటి ఉండిపోయింది, అదేంటంటే చుట్టిల్లు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు వంటిల్లు రౌండ్గా వేసేస్తారు, ఒక మధ్యలో ఒక కర్రని పాతారు, పోల్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని చుట్టిల్లు వేసేస్తారు, అక్కడ వంటగది కింద పెట్టుకుంటారు, లేకపోతే స్టోర్ రూమ్ కింద వాడుకుంటారు, ఏదో దాని కింద వాడతారు. దీనికి ఏదో పక్కన మనం మన మన ఇంట్లోంచి పెద్ద అసలు ఇంట్లోంచి ఉపగృహంలోకి వెళ్తున్నాం కాబట్టి ఎక్కడ ఎంట్రీ బాగుంటే అక్కడ పెట్టేస్తారు, దీన్ని ధ్రువశాల అంటారు. ఇది మంచిది, దీనివల్ల ఇబ్బందులు అనే ఉండవు, ఇది సర్వదా శాస్త్రమైనదే. ఇప్పుడు ముఖ్యంగా మీకు ఒక క్లూ ఇస్తాను. మీకు ఇంతకుముందు ఎపిసోడ్లో మనం పంచభూత తత్వం గురించి కొంచెం టచ్ చేసాం, వీళ్ళు ఎలా డిసైడ్ చేశారు ఋషులు అనేది. ఇక్కడ ఇంకోటి ఉంది, మీరు చూడండి క్లాక్ వైజ్ ఏదైతే వెళుతూ ఉన్నాయో డోర్లు అక్కడ మంచిదని చెప్పారు. యాంటీ క్లాక్ వైజ్ ఏదైతే ఉందో డోర్లు అది తప్పు. ఇది మీకు అర్థం కావాలంటే తర్వాత ఎపిసోడ్లో నేను చెప్తాను. అది మెయిన్ రోడ్ డేట్ ఉంది, మనకి ఇంటికి రోడ్ డేట్ ఉంది, దాన్ని బట్టి కూడా ఈ ద్వారాల డిసైడ్మెంటు. ఆ రోడ్డుకి ఈ 16 వాటిల్లో ఏది ఉత్తమమైనది అనేది నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. అది ముఖ్యంగా సిద్ధాంతుల చేతుల్లో ఉంటుంది. స్వస్తి.